హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ పార్ట్ 6 అనమాట. ఇది ఆల్రెడీ నేను 5 క్లాసెస్ చెప్పడం జరిగింది, ఇది 6th క్లాసు. సో ఆ బిట్స్ కూడా మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అండ్ సైకాలజీ క్లాసెస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. నా ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా మీకు సైకాలజీ క్లాసెస్ సపరేట్ ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ సపరేట్ ఉన్నాయి, తెలుగు మెథడాలజీ క్లాసెస్ సపరేట్ ఉన్నాయి, అండ్ తెలుగు కంటెంట్ బిట్స్ సపరేట్ ఉన్నాయి, అండ్ ఈవీఎస్ కంటెంట్ బిట్స్, ఈ విధంగా ప్రతిదీ సపరేట్ సపరేట్ ఉన్నాయి. వాటిని మీరు నా ఛానల్ ప్లేలిస్ట్ ద్వారా చూసుకోవచ్చు, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, ముందుగా స్టార్ట్ చేసినట్లయితే సైకాలజీలో థార్న్ డైక్ యొక్క సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలలో సి అనే అక్షరం దీన్ని సూచిస్తుంది, లేదా సి అనే అక్షరం సూచించే సామర్థ్యం. సో కరెక్ట్ ఆన్సర్ వాక్య పూరణం. సో ఇక్కడ సిఏవిడి అంటే, సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో దాన్ని మనం తెలుగులో వాక్య పూర్ణం అనడం జరుగుతుంది. నెక్స్ట్ సిఏవిడిలో ఏ అంటే అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే అంకగణితం తెలుగులో. ఓకే, అంకగణితం. సిఏవిడిలో వి అంటే వొకాబులరీ తెలుగులో పదజాలం. డి అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను, ఫస్ట్ సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. తెలుగులో అయితే సి అంటే వాక్యపూరక పరీక్షలు, ఏ అంటే అంకగణితం, వి అంటే పదజాలం, డి అంటే నిర్దేశాలు. ఓకే, నెక్స్ట్ వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకొని నివేదించే పద్ధతి, అంతరా పరిశీలన పద్ధతి. ఓకే, ఈ రకమైన బుద్ధిమాంతులైన పిల్లలకు సంరక్షకులు గల వికలాంగులుగా పరిగణింపబడతారు. సో బుద్ధిమాంతులైన పిల్లల్లో సంరక్షకులు ఎవరు అంటే తీవ్ర బుద్ధిమాంతులు. ఓకే, తీవ్ర బుద్ధిమాంతులు కల వాళ్ళకి సంరక్షణ అవసరం గల పిల్లలుగా మనము పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ పిల్లలు వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన వారు జాన్ డ్యూయి. ఓకే, జాన్ డ్యూయి. సో ఇది వైయక్తిక భేదాల్లో రావడం జరుగుతుంది. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం గలవాడిగా తయారు చేసే హార్మోన్ ఏది? పిట్యుటరీ గ్లాండ్. ఓకే, పిట్యుటరీ గ్లాండ్. ఒక అబ్బాయికి చదవడం ఇష్టం లేదు, అలా అని పరీక్ష ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు, ఇక్కడ ఏర్పడే సంఘర్షణ. పరిహార ఆల్రెడీ సంఘర్షణలు చెప్పడం జరిగింది, స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపులు, సో వికాస దశలు, ఇవన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ వీడియోలు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవలంలో ఉన్న రక్షక తంత్రం. సో రక్షక తంత్రాలు కూడా టాపిక్ నెక్స్ట్ వస్తుంది. ప్రతిగమనం. ఓకే, ప్రతిగమనం. 25 అర్ధరహిత పదాలు గల జాబితాను శ్రీధర్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అదే జాబితాను నేర్చుకోమనగా 16 ప్రయత్నాలు తీసుకున్నాడు శ్రీధర్ యొక్క పొదుపు గణన. సో ఈ టాపిక్ అనేది పొదుపు గణన స్మృతిలో వస్తుందని చెప్పడం జరిగింది. స్మృతి క్లాస్ ఎవరైనా వింటే మీకు ఫుల్ అర్థం అవుతుంది. మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను, 25 అర్ధరహిత పదాలతో మనకు అవసరం లేదు. సో సూత్రం ఏంటంటే, మొదటిసారి చేసిన ప్రయత్నాలు మైనస్ రెండోసారి చేసిన ప్రయత్నాలు బై మొదటిసారి చేసిన ప్రయత్నాలు ఇంటూ 100 అనమాట. ఓకే, సో మొదటిసారి ప్రయత్నాలు 20, సెకండ్ సారి ప్రయత్నాలు ఎన్ని? 16. సో 20 - 16 అంటే పైన 4 ఉంటుంది, కింద మొదటి ప్రయత్నాలు అంటే 20 ఉంటుంది. ఓకే, సో పైన 4/20 × 100 ఉండడం జరుగుతుంది. 20తో కొట్టేస్తే 25లో పోతుంది. ఓకే, సో 25లో 100 పోతుంది. ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. ఓకే, 4×5=20% అనేది శ్రీధర్ యొక్క పొదుపు గణన. ఓకే, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, మాస్లో ప్రకారం దాదాపు అందరు వ్యక్తులు మొదటగా సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నించే అవసరం శారీరక అవసరం. ఓకే, శారీరక అవసరాలు. అభ్యసనం గురించి సరైన ప్రవచనం అని అడగడం జరిగింది. అభ్యసన పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావిత ఉంటుంది. ఓకే, ప్రభావితం అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రభావితం కాదు, సంబంధం లేదు, కొన్ని అంశాలకే ప్రభావితం అని అడగడం జరిగింది. అభ్యసన పరిపక్వత అనేది ఉద్వేగాలు, అన్ని ఉద్వేగాలతోటి ప్రభావితం అవుతూ ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు, ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. సో అనుకూల బదలాయింపు. సో ఈ బదలాయింపులో ఆల్రెడీ టాపిక్ కంప్లీటెడ్. సో లింక్ డిస్క్రిప్షన్, యూ కెన్ వాచ్ దట్. తిరోగమన అవరోధం. సో ఇది విస్మృతి టాపిక్లో రావడం జరిగింది. ప్రస్తుత గత అభ్యసనను పునఃస్మరణ చేయటకు ఆటంకం కలిగిస్తుంది తిరోగమన అవరోధం. ప్రస్తుత అభ్యసన గత అభ్యసనను పునఃస్మరణ చేయటప్పుడు ఆటంకం కలిగిస్తే అది తిరోగమన. పురోగమన, తిరోగమన నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లాస్లో, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, ఫలిత సూత్రం ప్రతిపాదించిన వాళ్ళు థార్న్ డైక్. ఓకే, థార్న్ డైక్. సో ఇంతకుముందుకు థార్న్ డైక్ మీద ఇంకో బిట్ కూడా రావడం జరిగింది, సిఏవిడి చెప్పడం జరిగింది. సిఏవిడి అంటే కూడా
అభ్యాసకుడు స్థిరమైన జీవిత తత్వాన్ని దీని ద్వారా అభివృద్ధిపరచుకుంటాడు. శీలస్థాపన, ఓకే, శీలస్థాపన ద్వారా. ఆకృతీకరణ భావన దీనికి సంబంధించింది, ఆకృతీకరణ భావన దీనికి సంబంధించింది. కార్యసాధన నిబంధన, ఓకే, కార్యసాధన నిబంధనకు సంబంధించింది. బుద్ధిమాంద్యుల విద్యలో పునర్బలనంతో సంబంధం లేనిది. సో బుద్ధిమాంద్యుల్లో క్రమీపాస్తిత్వం, ఆకృతీకరణ, గొలుసు విధానం ఉంటుంది, త్వరణం అనేది ఉండదు. సో త్వరణం అనేది ఎవరైతే ఇంటెలిజెంట్ ఐక్యూ పర్సన్స్, ఐక్యూ మంచిగా ఉన్నది లేదా బాగా టాలెంటెడ్ పర్సన్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేది త్వరణము. సో క్రమీపాస్తిత్వం అంటే ఫర్ సపోజ్ పిల్లలు ఫస్ట్ మొత్తం చేతితో పట్టుకుంటారు, వాళ్ళకి సరిగా పట్టుకోవడం తర్వాత వీళ్ళతో పట్టుకోవడం నేర్పడం జరుగుతుంది. ఆకృతీకరణ షేప్స్ గుర్తుపట్టడం, గొలుసు విధానం అంటే చిన్న 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 అంశాలు ఫస్ట్ నేర్పితే తర్వాత మొత్తం ఒక చైన్ సిస్టంలో మనము ఎడ్యుకేషన్ నేర్పడం, అవన్నీ కూడా బుద్ధిమంతులకు రావడం జరుగుతుంది. త్వరణం అనేది ఒక కంప్లీట్గా ఒక వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ విద్యార్థి తెలివైన విద్యార్థి అందరితో పాటు అందరికన్నా ముందు చేసింటాడు. సో అలాంటి విద్యార్థిని ఖాళీ ఉంచకుండా అతనికి ఎక్స్ట్రా వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో అది త్వరణం అనవడం జరుగుతుంది అనమాట. ఓకే, ప్రోత్సాహం లాంటిది అది. ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం. ఓకే ఫ్రెండ్స్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం. సో తాడుడైకదేమో యథశుద్ధ సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం. బండూర్ అదైతే సాంఘిక అభ్యసన సిద్ధాంతం. స్కిన్నర్ది అయితే కార్యసాధన నిబంధన సిద్ధాంతం. ఓకే, బోధనా విషయం విద్యార్థులకు అందించబడే హెర్బాట సోపానం. సో ఈ హెర్బాట సోపానాలు ఆరు ఉంటాయి, ఆరు కూడా ఇంపార్టెంట్. సో బోధనా విషయం అందించేదేమో సమర్పణ, ఓకే, మొట్టమొదటిదేమో సన్నాహం, ఓకే, నాలుగోదేమో సంసర్గం, సో ఐదోది అన్వయం, ఆరోది మనకు లాస్ట్ పునర్విమర్శ లేదా సింహావలోకనం లేదా మూల్యాంకనం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, బోధనా విషయం అందించేది మాత్రం సమర్పణ. ఓకే, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతుల వరకు నిర్ధారించిన ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి 1:35. ఓకే, 1:35. నిర్మాణాత్మక ముదింపునందు ప్రాజెక్ట్ పనులకు ఇవ్వబడిన భారత్వం 20%. నిర్మాణాత్మక మదింపునందు ప్రాజెక్ట్ పనులకు ఇవ్వబడిన భారత్వం 20%. మార్గదర్శనం గురించి తప్పు ప్రవచనం అనడం జరిగింది. సో మార్గదర్శనం అనేది సర్దుబాటు సమస్యలకు, చదువు పట్ల అనాసక్తి గల విద్యార్థులకు, పాఠశాల పట్ల ప్రతికూల వైఖరి గల విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సమస్యల గురించి విద్యార్థులకు మార్గదర్శనం ఇవ్వడం జరగడం అనమాట. ఓకే, ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. సో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంటుంది, ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది రెడ్ కలర్ది, ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ పైన క్లిక్ చేయండి, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందొచ్చు. ఈ చిన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ క్లాసెస్ లింక్ వీడియోలు అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ కామెంట్లో కూడా నేను పిన్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ పైన క్లిక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ప్లేలిస్ట్ చూడాలనుకుంటే ఇక్కడ సతీష్ ఎడ్యుటెక్ పేరు ఉంది కదండి, దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మొబైల్లో అయితే ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వచ్చినట్లయితే నేను ఆల్రెడీ సపరేట్ సబ్జెక్ట్ వైజ్ పెట్టడం జరిగింది ప్లేలిస్ట్, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.